హాయ్ అండి, ఈరోజు నేను పెద్ద బాయిలర్ చికెన్ వండుతున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఇదిగోండి చికెన్ వేసేసుకున్నాను. చికెన్లోని వాటర్ అంతా పోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు కొంచెం కారం వేసానండి, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఈ కోడికి విజిల్స్ వేయాలండి కుక్కర్లో. 7-8 విజిల్స్ వేస్తే కానీ ఈ కోడి ఉడకదండి. కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్స్ వేసుకోవాలండి. 7-8 విజిల్స్. పచ్చి మసాలా నేను ఇలా నూరుకుంటానండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. విజిల్స్ అయిపోయాక మూత తీసుకొని ఇదిగోండి పచ్చి మసాలా ముద్ద వేసుకోవాలండి చికెన్లో. గ్రేవీ దగ్గరికి అయిపోయిందండి. చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పెద్ద బాయిలేరు చికెన్ కర్రీ రెడీ అండి. వేడిగా రైస్ అండి, వేడివేడి రైస్ చికెన్ గ్రేవీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి.